భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మహారాజులకు జయము. రాజకుమారులు రామలక్ష్మణులు తమ సంపదనంతా దానం చేసి రాజభోగాలను త్యజించి వనవాసానికి సిద్ధమయ్యారు. సోదరులిద్దరూ సీతాసమేతంగా నిరీక్షిస్తున్నారు. తమ దర్శనార్థం అనుమతి కోరుతున్నారు. సుమంత, వారిని వెంటనే ప్రవేశపెట్టండి. తమ ఆజ్ఞ మహారాజా. పితాశ్రీ, మేము దండకారణ్యాలకు వెళ్లే ముందు తమ ఆశీర్వాదం కోసం వచ్చాం. మాతో లక్ష్మణుడు సీత కూడా రావడానికి అనుజ్ఞనివ్వండి. ఏమిటి? లక్ష్మణుడు, సీత? వద్దు వద్దు. మేము వారిరువురిని ఆపాలని ప్రయత్నించాం, కానీ వారు పట్టు విడువలేదు. తమరు నిశ్చింతగా ఉండండి పితాశ్రీ. ఇప్పుడు మేము వెళ్ళడానికి అనుమతినివ్వండి. మేము వనవాసానంతరం తమ ఆజ్ఞను నెరవేర్చి మరలా మీ చరణాల సన్నిధికి చేరుకుంటాం. వద్దొద్దు రామా, మీరు వనాలకు వెళ్ళకండి. కైకేయికిచ్చిన వరాల వల్ల మేము ఓడిపోయాం, మీరు కాదు. ఇంతటి మహోన్నతమైన తండ్రికి పుత్రుడిగా జన్మించినందుకు మీ కీర్తి ప్రతిష్టలను కాపాడే బాధ్యత మాకుంది. ఒకవేళ మాకు పిత్రాజ్ఞ ఉల్లంఘించిన పాపం ప్రాప్తించినా మీకు అపకీర్తి తెచ్చే కార్యాన్ని మేమెప్పటికీ చెయ్యలేము తండ్రి. మీరు మీ తండ్రిని సత్యవంతుడిగా నిలబెట్టాలనుకుంటున్నారు, అందుకోసం మీరెన్ని కష్టాలైనా సహించగలరు. విధి కూడా ఎంత ఘోరమైనది. ఎలాంటి ధర్మ సంఘటనలో పడ్డాయి ఈ దశరథుడి ప్రాణాలు? మేం జీవించను లేము, మరణించను లేము. సుమంత మహారాజా, ఇది మా ఆజ్ఞ. చతురంగ బలాలు, అంగరక్షకులు అందరూ రాముణ్ణి అనుసరించి వనాలకు వెళ్ళాలి. అయోధ్యలో ఉన్న కోశాగారాలు, ఆహార పదార్థాలన్నీ వారి వెంటే వెళ్ళాలి. దాంతో వారు వనాలలోని పుణ్యక్షేత్రాలలో ఋషులను మునులను దర్శిస్తూ యజ్ఞాలు చేస్తారు, పండితులకు దానదక్షిణలిస్తూ సుఖంగా ఉంటారు. మా ఆజ్ఞాపాలన కావించండి మహారాజా. చతురంగ సేనలు, కోశాగారాలన్నీ రాముని వెంట వెళితే మరి ఈ ధనహీన బలహీన నీరస నికృష్ట అయోధ్య రాజ్యాన్ని మా పుత్రుడు భరతుడు ఎప్పటికీ స్వీకరించడు. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. మీరు వరాలిచ్చేశారు, భరతుని రాజ్యాన్ని స్వీకరించమన్నారు. మరిప్పుడు రాజుగారి అనుమతి లేకుండా రాజ్యంలోని ఏ వస్తువైనా సరే రాజ్యం బయటకు పంపే అధికారం మీకెలా ఉంటుంది? మా కోరిక ప్రకారం రాముడు తపస్వి వేషంలో 14 సంవత్సరాల వరకు మునుల వలె వనాల్లో ఉండాలి. అందుకని వారు ఈ రాజపుత్ర అలంకారాలు, వస్త్రాలు, ఆభరణాలు అన్నీ ఇక్కడే త్యజించి వెళ్లాల్సి ఉంటుంది. మేమందుకే వారి కోసం ముని వస్త్రాలు కూడా తెప్పించి ఉంచాం. మందరా. ఇవి రాముని కోసం. ఆర్యసుమంత, మాత కైకేయి వచించింది యథార్థం. మేమిక్కడి నుండే మునివేషధారులమై వెళ్ళాలి. రాజ్యంతో పాటు మేము సర్వ రాజభోగాలను త్యజించాం. ఇవ్వండి మాత, మీ ఆశీర్వాదాలతో మాకు మునివస్త్రాలను అనుగ్రహించండి. మీరు కేవలం రాముడికి మాత్రమే వనవాసం అడిగారు, అందుకని సీత రాజకుమార్తె వలె పూర్తి అలంకారాలతో వెళ్ళాలి. ఇది మా ఆజ్ఞ. గురుదేవులు నిజం వచించారు. సీత ఎక్కడున్నా రాకుమారిలాగే ఉండాలి. పుత్రి, మీరు వనాలలో కూడా మహారాణిలాగే ఉండాలి. క్షమించండి పితాశ్రీ, క్షమించండి గురుదేవా. తమ చరణాల సన్నిధిలో మాదొక చిన్న విన్నపం. అసలు పతి తపస్వి వేషంలో ఉండగా వారి పత్ని రాజఠీవితో ఉండగలుగుతుందా? అది శోభనీయమేనా? అసలు స్త్రీధర్మానికి ఉచితమేనా? మాత, మాకు ఈ వస్త్రాలు అనుగ్రహించండి. రాముడు లేని రాజ్యం శూన్యమవుతుంది, శ్మశానం అవుతుంది.
అప్పుడు పరిపాలించమనండి రాజ్యాన్ని మీ భరతుణ్ణి. మేము అన్యాయాన్ని జరగనేమో. మమ్మ ఆశీర్వదించి వీడ్కోలివ్వండి. ఆశీర్వదించి అర్హత కూడా లేదు ఈ దశరథుడికి. ఇలాంటి తండ్రి ఏ కాలంలోనూ పుట్టలేదు, ఇక పుట్టడు. తమరు దుఃఖించకండి పితాశ్రీ. మీలాంటి ఆదర్శవంతుడైన రాజు, ధర్మాత్ముడైన తండ్రిని తలుచుకుని మేము గర్వపడుతున్నాం. మా మాతృశ్రీ దేవి కౌసల్య మా ఎడబాటును సహించలేక విలవిలలాడుతున్నారు. వారికి ధైర్యం చెప్పండి, వారిని జాగ్రత్తగా చూసుకోండి, వారిపై దయచూపి ఆదరించండి. సుమంత, మీరు వారిని ఆపండి. మహారాజా, ఇది నాకు సంభవమైతే వారికి బదులుగా ఈ సుమంతుడు వనవాసానికి సిద్ధం. సుమంత, మీరు కూడా వారి వెంట వెళ్ళండి, వారిని నడవనివ్వకండి. మీరు స్వయంగా రథం మీద తీసుకువెళ్ళండి. కొన్ని రోజులు వారి వెంటే ఉండి అడవి చూపించి వారిని బుజ్జగించి తీసుకురండి. ఈ దశరథుడి కళ్ళు కేవలం మీ రాక కోసమే ఎదురు చూస్తూ ఉంటాయి. శ్రీరామ, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోకండి. మీరు లేని ఈ అయోధ్య శూన్యమవుతుంది. మీరే మా మహారాజు శ్రీరామ. అవును శ్రీరామ, మేమంతా మీకు తోడును. మేము తిరుగుబాటు చేస్తాం, తిరుగుబాటు చేస్తాం, తిరుగుబాటు చేస్తాం, తిరుగుబాటు చేస్తాం, తిరుగుబాటు చేస్తాం, తిరుగుబాటు చేస్తాం, తిరుగుబాటు చేస్తాం. ఎవరి మీద తిరుగుబాటు చేస్తారు? అందరూ మిమ్మల్ని అడవులకు పంపే రాజుకు విరుద్ధంగా. రాజుపై తిరుగుబాటు చేయాలనే ఆలోచనతో మీరు రాజుకు చాలా పెద్ద అన్యాయం చేస్తున్నారు. ఏ రాజు తనిచ్చిన మాట కోసం, సత్యపాలన కోసం తన పుత్రుణ్ణే బలి చేస్తున్నాడో, అలాంటి సత్యవ్రతుడు ఆదర్శవంతుడైన రాజును చూసి ప్రజలు గర్వపడాలి. మీ రాజు మిమ్మల్ని ఇప్పటి వరకు తన కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారు. ఈనాడు మీరందరూ ఆయనను ఒక తండ్రిలా ఓదార్చండి. మా శ్రేయోభిలాషులు ఒక్క విషయం బాగా అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మా తండ్రి గారిని ఊరడించి మనశ్శాంతి కలుగజేసేవారి మాకు నిజమైన శ్రేయోభిలాషులు. ఇప్పుడు ప్రశాంత మనసుతో మాకు వీడ్కోలివ్వండి. మేము వెళ్ళిన తరువాత రాజా భరతుల వారికి రాజ్య నిర్వహణలో చేయూతనివ్వండి. ఇది మీ అందరికీ మా వేడుకోలు. ఆర్య సుమంత, రథాన్ని కదిలించండి. లేదు, మేమిక్కడ ఉండనే ఉండం. తమరెక్కడుంటారో అక్కడే మేము ఉంటాం. తమరెక్కడుంటారో అదే మా రాజధాని అవుతుంది. శ్రీరామచంద్రుల వారే మాకు రాజు కావాలి. శ్రీరామచంద్రుల వారికి జై! 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 మా రాముడు వారికి జై! రాముడు వెళ్తున్నాడు. శ్రీరామచంద్రుల వారికి రాము నాపండి, రాము నాపండి, రామా రామా, రాము నాపండి, రాము నాపండి. రాము నాపండి, రాము నాపండి, రాము నాపండి, రాము నాపండి, రాము